సో మనం ఎప్పుడైనా చూడబోతున్నాం అంటే ట్రీ సెట్ బ్రీఫ్ గా చూడబోతున్నాం. నెక్స్ట్ నెక్స్ట్ వీడియోస్ డీటెయిల్ గా ప్రోగ్రామ్ యూజ్ చేసి చూడబోతున్నాం. ట్రీ సెట్ అంటే ట్రీ సెట్ వచ్చేసి ఫస్ట్ ఇంప్లిమెంట్ సెట్ ఇంటర్ఫేస్. సో సెట్ ఇంటర్ఫేస్ ని ఇంప్లిమెంట్ చేసిన వల్ల సెట్ ఇంటర్ఫేస్ లో మనం ఏ ప్రిన్సిపల్ చూసామో అన్ని ట్రీ సెట్ గా ఫాలో చేస్తుంది. ప్రిన్సిపల్ ఏం చేస్తుంటే నో డూప్లికేట్ వాల్యూస్. సో ఇది చేస్తుంది. మనం వచ్చేసి ఇప్పుడు వచ్చి క్లాస్ ఇంటర్ఫేస్ హైరార్కీ చూస్తాం. ట్రీ సెట్ ఇంప్లిమెంట్స్ నావిగేబుల్ సెట్. నావిగేబుల్ సెట్స్ సెట్ వచ్చేసి ఒక ఇంటర్ఫేస్. ఆ ఇంటర్ఫేస్ వచ్చేసి సార్టెడ్ సెట్ ని ఎక్స్టెండ్ చేస్తుంది. సార్టెడ్ సెట్ వచ్చేసి సెట్ ని ఎక్స్టెండ్ చేస్తుంది. సో ఇండైరెక్ట్ గా సెట్ ఇంటర్ఫేస్ ని ఇంప్లిమెంట్ చేస్తుంది. సో ఇంటర్నల్ డేటా స్ట్రక్చర్ ఫర్ స్టోరింగ్ ట్రీ సెట్ డేటా వచ్చేసి ట్రీ. సో ట్రీ వచ్చేసి డేటా స్ట్రక్చర్ మీకు తెలిసి ఉంటాయి. సపోజ్ ట్రీ ఇప్పటి తెలియపోయి ఉంటే మీరు మేబీ ఆ వీడియోస్ ఎత్తాను అనుకుంటే నేను మీరు కమెంట్ చేస్తే దానికోసం తనిగా వీడియోస్ ఎత్తా. ఇప్పటికీ ట్రీ అంటే రూట్ నోడ్. ఎలా చెప్పాలంటే ఒక ఎగ్జాంపుల్ పెట్టుకోండి. చెప్పుకోండి 1, 2, 3, 5, 1, 0, 6. ఇదే ఒక ఎగ్జాంపుల్ ట్రీ. ఈ ఎగ్జాంపుల్ వచ్చేసి ఏంటంటే రూట్ వచ్చేసి 3 నోడ్ దానికి ఉన్న చైల్డ్ గ్రాండ్ చైల్డ్ నోడ్స్. సపోజ్ మీకు ఈ డీటెయిల్ ఎట్లా అంటే కమెంట్ చేయండి పెడతాను. సో నెక్స్ట్ ఏం చేస్తానంటే ట్రీ సెట్ కూడా ప్రిన్సిపల్ ఏంటంటే ఇట్ మెయింటైన్స్ ది ఆర్డర్ డీఫాల్ట్గా అసెండింగ్ ఆర్డర్. ఆబ్జెక్ట్స్ ఏదైతే యాడ్ చేస్తున్నామో అది డీఫాల్ట్గా అసెండింగ్ ఆర్డర్లో మెయింటైన్ అవుతాయి. సపోజ్ మీరు వచ్చేసి ఈ మా డేటా యాడ్ చేసినంటే ఎలాగ వస్తాయంటే డేటా 0, 1, 3, 2, 3, 5, 6. అసెండింగ్ ఆర్డర్లో ఉంటుంది డీఫాల్ట్. ఇప్పుడు సపోజ్ మేము డిసెండింగ్ ఆర్డరో లేకపోతే కస్టమ్ ఆర్డర్గా పెట్టుకోవచ్చు. అది ఎలాగ చేయాలని నెక్స్ట్ నెక్స్ట్ వీడియోస్ చూస్తాం. నెక్స్ట్ అక్సెస్ అండ్ రిటైల్ టైప్స్ ఆఫ్ ఫాస్ట్. ట్రీ యూజ్ చేసిన వల్ల అక్సెస్ అండ్ రిటైల్ టైప్స్ ఫాస్ట్గా ఉంటుంది.